బీజేపీ అభ్యర్థుల తుది జాబితాను అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 14 మందితో ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. బెల్లంపల్లి నుంచి కోయల ఏమాజీ, పెద్దపల్లి నుంచి దుగ్వాల ప్రదీప్రావు, సంగారెడ్డి నుంచి రాజేశ్వరరావు, నర్సంపేట నుంచి పుల్లారావు, దేవరకద్ర నుంచి కొండా ప్రశాంత్ రెడ్డి బరిలో ఉండనున్నారు. नांपल्ली राहुल चंद्र कंटोनमेंट माजी डीजीपी कृष्ण प्रसाद, सेरलिंगंपल्ली रविकुमार यादव, मलकाजगिरी रामचंद्रराव, मेड्चल एनुगु सुदर्शन रेड्डी की सीट्लनु केटायिंचारु. चांद्रायणगुट्ट बेल्लंपल्ली अभ्यर्थुलनु बीजेपी मार्चिंदी. ఇక 14 మందితో బీజేపీ తన ఫైనల్ లిస్ట్ ని విడుదల చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. లైవ్ లో ఓ టీవీ నరేష్. మొత్తానికి తుది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ కాసేపటి క్రితమే ప్రకటించింది అధికారికంగా. నిజానికి 11 మందినే ప్రకటించాల్సినప్పటికీ కూడా ముగ్గురు అభ్యర్థుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కొన్ని మార్పులు కూడా చేసింది. మొత్తానికి 14 మందితో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 119 గాను 8 స్థానాలను జనసేన కేటాయించిన భారతీయ జనతా పార్టీ మిగిలిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు. ఇవాళ నామినేషన్లు కూడా ఆఖరి రోజు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి చాలా రోజులుగా యోగానంద్ రవికుమార్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ యాదవ్ కు కేటాయిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. రామచంద్రరావుకు మరొకసారి టికెట్ కేటాయించింది. వరుసగా ఆయన మూడోసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర యువ నాయకుడికి అవకాశం కల్పిస్తూ నాంపల్లి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ చంద్రకు అవకాశం కల్పించారు. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గం ముందుగా మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ కు కేటాయించినట్టు వార్తలు వచ్చినప్పటికీ కూడా కాసేపటి క్రితమే ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకుని దాన్ని గణేష్ నారాయణ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే మదిర, అదేవిధంగా అలంపూర్ నుంచి మీరమ్మకు అవకాశం కల్పించారు. దేవరకద్ర నుంచి యువ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ మార్చింది. ఒకటి వనపర్తిలో అశ్వత్థామరెడ్డి స్థానంలో సతీష్ అనుగ్నారెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ ముదిరాజ్ కు నిజానికి అనారోగ్య కారణాల వల్ల చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థిని కూడా మార్చారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు కూడా ఏదైతే నర్సంపేట వచ్చేసి పుల్లారావు కేటాయించారు. మేడ్చల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ఎంపీపీగా ఉన్న ఏనుగు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీపీగా కొనసాగుతున్నారు. మండల ప్రెసిడెంట్ గా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. సో ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో కొన్ని అంటే ముందుగా ఊహించిన దానికంటే 2-3 నియోజకవర్గాల్లో ఎవరు ఊహించని పేర్లను ఏదైతే ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఉదాహరణకు సంగారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత నుంచి పనిచేసుకుంటూ ఉన్న ఏదైతే దేశ్ పాండేకు అవకాశం కల్పించాలని చెప్పి బండి సంజయ్ చాలా గట్టిగా పట్టుబెట్టారు. అదేవిధంగా ఈటల రాజేందర్ అనుచరుడైన పులిమామిడ రాజుకు ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఈటల రాజేందర్ అనుచరుడు ఆయనకు పులిమామిడి రాజుకు సంగారెడ్డి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా రాత్రి వరకు కూడా వార్తలు వచ్చాయి. సో ఇవాళ ప్రకటించిన అధికారిక లిస్ట్ లో ఎవరు ఊహించిన విధంగా రాజేశ్వరరావు అనే నాయకుడికి బీజేపీ టికెట్ ని కేటాయించింది. సో కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఉదాహరణకి కంటోన్మెంట్ కూడా మొదటిగా అందరూ కూడా కృష్ణప్రసాద్ కు టికెట్ వచ్చిందని చెప్పి రాత్రి వరకు అందరూ భావించారు. ఈ రోజు ఉదయం కూడా అదే చర్చ జరిగింది. సో కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించిన లిస్ట్ లో కృష్ణప్రసాద్ పేరు స్థానంలో ఏదైతే గణేష్ నారాయణ అనే వ్యక్తికి టికెట్ ని కేటాయించింది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అసంతృప్తులు ఇప్పటికే బీజేపీలో బయటపడుతున్నాయి. టికెట్లు ఆశించి గతంలో నుంచి కూడా చాలా కాలంగా పనిచేసుకున్న నాయకులు కొంతమంది ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కాకుండా కొత్తగా వచ్చిన వ్యక్తులకు టికెట్లు 3-4 చోట్ల అంటే ఈ లిస్ట్ లో 5వ లిస్ట్ లో 14 మందిలో కూడా 3-4 కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు కేటాయించారు. సో దీని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద కొంత ఆందోళన అంటే కొంతమంది ఆందోళన కూడా సిద్ధమవుతున్న సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఆఖరి రోజు కావడంతో భారతీయ జనతా పార్టీ పూర్తిగా అభ్యర్థి ప్రకటించినట్టయింది. ఇక నామినేషన్ కూడా ఈ రోజు వైపు నరేష్ నరేష్ తుది జాబితాలో అభ్యర్థుల్ని మార్చడం ఎలా చూడాలి అంటే అసంతృప్తుల్ని బేస్ చేసుకునే అది మార్చారా లేకపోతే ఇది కూడా కొంత సమయం లేట్ అయ్యే అవకాశం ఉంది కదా ఈ రోజు నామినేషన్లకి మళ్ళీ గొడవ రెండు రెండు ఇష్యూస్ ని గమనించాలి ఒకటి చంద్రాయన్ గుట్టులో సత్యనారాయణ ముదిరాజ్ను అనారోగ్య కారణం వల్ల ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా అక్షినేట్ని కలిసి తమను మార్చాల్సిందిగా ఆయన విజ్ఞప్తి మేరకే చంద్రాయన్ గుట్లో అభ్యర్థిని మార్చాలని చెప్తున్నారు ఇక వనపర్తి విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో మాజీ ఆర్టీసీ కార్మికుడు ఆర్టీసీ నాయకుడుగా కార్మిక నాయకుడుగా పనిచేసిన అశ్వత్థామరెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు ఈయన ఈటెల రాజేందర్ అనుచరుడు ఈయన సో ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరారు ఇతనికి మొదటిగా వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు సో ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి తాను పోటీ చేయను నన్ను తప్పించాలని చెప్పి బీజేపీ నాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే అశ్వత్థామరెడ్డిని తొలగించి అక్కడి నుంచి బీజేవైఎంలో కీలక నాయకుడిగా ఉన్న ఏదైతే యువమోర్చాలో పనిచేస్తున్న సతీష్ అనుజ్ఞారెడ్డి అనే యువ నేతకు అక్కడ టికెట్ కేటాయించారు ఇక ఇదే విధంగా కంటోన్మెంట్ కావచ్చు తేర్లింగంపల్లి ఇష్యూస్ లో కూడా కొంత ఇష్యూస్ అవుతుంది ఎందుకంటే తేర్లింగంపల్లిలో మొదటి నుంచి పార్టీలో చాలా కాలంగా యోగానంద్ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు ఆయన పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తూ ఉంటాడు సో ఆయన టికెట్ ఆశించారు టికెట్ తనకే కేటాయించాలంటూ కూడా ఆయన కొన్నిసార్లు 2-3 సార్లు ఆయన అనుచరులు వచ్చి పార్టీ కార్యాలయంలో ఆందోళన కూడా చేశారు సో ఆయనకి కాకుండా రవికుమార్ యాదవ్ 2020లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరి కొంత అగ్రెసివ్ గా తేర్లింగంపల్లిలో పనిచేస్తున్నాడు సో అతనికి కొండ విశ్వేశ్వరరెడ్డి స్వయంగా టికెట్ ఇప్పించుకున్నాడు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యోగానంద్ ఆందోళన దిగే అవకాశం కనిపిస్తుంది అది కాకుండా ఆర్యవైశ్య మహాసభ ఏదైతే సంఘం ఉంటుందో వాళ్ళు యోగానంద్ కు టికెట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దంటూ కూడా నిన్న ఒక పిలుపుని కూడా ఇచ్చారు ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు సో ఇలానే కంటోన్మెంట్ విషయానికి వస్తే కంటోన్మెంట్ లో చాలా కాలంగా 4 టికెట్ ఆశించారు అక్కడ మన్నే శ్రీనివాస్ కావచ్చు మాజీ గతంలో పోటీ చేసి ఓడిపోయిన రజనీ కావచ్చు అదేవిధంగా పరమేశ్వర్ కావచ్చు ఇట్లా 4 అక్కడ టికెట్ ఆశించారు వీళ్ళ 4కి కాదని గణేష్ నారాయణ ఇప్పటికే ఆయన 2-3 పార్టీలు మారారన్న పేరు కూడా ఆయనకుంది సో గణేష్ నారాయణకి కొత్తగా వచ్చిన గణేష్ నారాయణకు టికెట్ ఇవ్వడానికి కూడా కంటోన్మెంట్ నాయకులు జీర్ణించుకోలేకపోతారు దీని మీద నిన్ననే వాళ్ళు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ కిషన్ రెడ్డిని కలిసి ఆయనకు టికెట్ కేటాయించవద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళ విజ్ఞప్తిని పక్కన పెట్టి వాళ్ళు పార్టీ నాయకత్వం గణేష్ నారాయణకు టికెట్ ను కేటాయించింది సో ఈ 2 ఇష్యూస్ లో ఖచ్చితంగా ఇష్యూస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాసేపట్లోనే వాళ్ళంతా కూడా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆందోళన చేయాలని కూడా భావిస్తారు ఇక వేములవాడి టికెట్ విషయంలో కూడా బీజేపీలో పెద్ద తలనొప్పిగానే ఉంది ఇప్పటికే వేములవాడి టికెట్ ను మహిళా కోటాలో తులా ఉమకు కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీడీసీగా ఉన్న తులా ఉమా మొదటి నుంచి ఈటెల రాజేందర్ తో ఉన్నారు ఆమె ఈటెలతో పాటు బీజేపీలో చేరారు మొట్టమొదటి నాయకురాలు ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈటెల రాజేందర్ తో సో ఆమెకు టికెట్ కేటాయించారు అయితే నిన్న అనూహ్యంగా వేములవాడలో ఏదైతే మాజీగా ఉన్నారు విద్యాసాగర్ రావు తనేడు వికాస్ రావు కూడా నామినేషన్ కు సిద్ధమవుతున్నారు ఈ రోజు ఆయన నామినేషన్ వేస్తే ఏ పార్టీతో వేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది సో ఈ వీటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేస్తారు ఎట్లా సెటిలైట్ చేస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది నరేష్ ఇప్పుడు మొత్తంగా తుది జాబితా వచ్చేసింది అందరూ సిద్ధమైపోయారు అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరి తుది జాబితా గమనిస్తే ఫైనల్ గా ఎలా ఉన్నట్టు వినిపిస్తోంది నిజానికి భారతీయ జనతా పార్టీలో 119 కానీ మొదటి నుంచి కూడా 50-60 స్థానాలకే అభ్యర్థులు ఉన్నారనేది ఒక చర్చ జరిగింది వాస్తవానికి మొదటి నుంచి కూడా వాస్తవంగా నిజానికి కూడా అది వాస్తవమే అయితే కొంత భారతీయ జనతా పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు కావచ్చు ఇటు బీఆర్ఎస్ లో టికెట్ రాని వాళ్ళు కావచ్చు కొంత పార్టీలో చేరడంతో వాళ్ళకి ఆ టికెట్స్ ను ఫుల్ఫిల్ చేసిన అవకాశం లభించింది నిజానికి గతంలో పోలిస్తే బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత బలంగా కనిపించింది ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కూడా పక్కకి నెట్టి 2వ స్థానానికి వచ్చిన పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే పరిస్థితికి వచ్చింది అయితే అధ్యక్షుడు మార్పు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత భారతీయ జనతా పార్టీ బలహీనపడింది ఇందులో భాగంగానే కొంత నాయకులంతా కూడా పోటీ చేయడానికి నిరాకరించారు ఉదాహరణకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుంచి స్వయంగా తప్పుకున్నారు అంటే ఆయన బీసీ కాన్సెప్ట్ లో నేను పోటీ చేయట్లేదని చెప్పినప్పటికీ కూడా దానికి వాస్తవంగా ఇప్పుడు పోటీ చేసి ఓడిపోతే రేపు ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద పడుతుందనేది చాలా బలంగా నాయకులే నమ్ముతున్న పరిస్థితి ఉదాహరణకు కిషన్ రెడ్డి కావచ్చు లక్ష్మణ్ కావచ్చు డికే అరుణ జితేందర్ రెడ్డి పూల నరసయ్య గౌడ్ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి సీనియర్ ఎంపీలు వీళ్ళంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు స్వయంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి స్వయంగా వాళ్ళంతా కూడా తప్పుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఒక చర్చ జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కొంత పార్టీ బలహీనంగా ఉంది గెలిచే అవకాశం లేదు కాబట్టి పోటీ చేసి ఓడిపోయే కంటే రేపు రానున్న లోక్సభలో మరొక 4-5 నెలల్లోనే లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే ఏప్రిల్ నెలలో. సో అప్పుడు ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు గెలిచి ఓడిపోయే కంటే అనే దాని మీద కూడా బీజేపీ నాయకులు స్వయంగా సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బీసీ ముఖ్యమంత్రితో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్తుంది. సో బీసీకి అవకాశం కల్పించడంలో భాగంగానే తామంతా పోటీ నుంచి తప్పుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరొక విధంగా పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా బీసీ ముఖ్యమంత్రిని అటుంచితే కొంత క్యాడర్ లో నిరుత్సాహం అయితే బీజేపీలో కనిపిస్తోంది. సో అలాగే నాయకుల మధ్య అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా టికెట్ల కేటాయింపులో వాళ్ళ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడానికి పోటీ పడ్డారు. అంటే పార్టీ సంగతి పక్కన పెడితే వాళ్ళ అనుచరులకే ఎక్కువ స్థాయిలో టికెట్లు ఇచ్చుకునే దానికి పోటీ పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మొత్తానికి భారతీయ జనతా పార్టీ 2018లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఒక 8 స్థానాలను జనసేన కేటాయిస్తే ఇక మిగతా స్థానాల్లో 111 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు.